సాక్షి ఐసిసి తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ సత్తా చాటాడు టీమిండియా దిగ్గజ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి సైతం సాధ్యం కాని రీతిలో టాప్ టెన్ లో నిలిచాడు ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ పదో స్థానానికి చేరుకున్నాడు పదో స్థానానికి చేరుకున్న రిషబ్ పంత్ ఖాతాలో ఏడు వందల ఇరవై మూడు రేటింగ్ పాయింట్లు ఉన్నాయి ఈ క్రమంలో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో చేరిన మొదటి భారత వికెట్ కీపర్ గా పంత్ రికార్డ్ సృష్టించాడు గతంలో మహేంద్ర సింగ్ ధోని కూడా ఎప్పుడూ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లో చోటు సంపాదించలేదు దీంతో ధోనిని అధిగమించి మరీ పంత్ టాప్ టెన్ లో చేరడం గమనార్హం కాగా టీమిండియా టెస్ట్ జట్టులోకి అడుగు పెట్టినప్పటి నుంచి రిషబ్ పంత్ నిలకడగా రాణిస్తున్న సంగతి తెలిసిందే రిషబ్ పంత్ ఇటీవల సూపర్ ఫామ్ లో ఉన్నాడు చివరి రెండు టెస్ట్ మ్యాచ్ల్లో మంచి స్కోర్లు చేశాడు సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్లో అజేయ సెంచరీ కొట్టిన పంత్ ఇటీవల శ్రీలంకతో ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్లో తొంభై ఆరు రన్స్ చేశాడు మొత్తంగా ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది టెస్ట్ మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ నలభై సగటుతో పరుగులు సాధించాడు ఇందులో నాలుగు సెంచరీలు ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు టాప్ టెన్ లో నిలిచారు వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఉన్నారు ఏడు వందల అరవై మూడు రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉండగా ఏడు వందల అరవై రేటింగ్ పాయింట్లతో రోహిత్ శర్మ ఆరో స్థానంలో ఉన్నాడు ఈ జాబితాలో ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ తొలి స్థానంలో కొనసాగుతుండగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు ఇక ఐసీసీ టెస్ట్ బౌలర్ల జాబితాలో టాప్ టెన్ లో ఇద్దరికి చోటు దక్కింది వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉండగా జస్ప్రీత్ బుమ్రా పదో స్థానంలో ఉన్నాడు అశ్విన్ ఖాతాలో ఎనిమిది వందల యాభై రేటింగ్ పాయింట్లు ఉండగా బుమ్రా ఖాతాలో ఏడు వందల అరవై ఆరు రేటింగ్ పాయింట్లున్నాయి ఈ జాబితాలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు ఇక ఆల్రౌండర్ల విభాగంలో రవీంద్ర జడేజా మొదటి స్థానానికి చేరుకున్నాడు వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ రెండో స్థానానికి పడిపోయాడు